నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మద్దూరు మండలంలోని షా గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంకోటి మద్దూరు గ్రామానికి చెందిన రాజారాం నాయక్ సన్నాఫ్ బన్యా నాయక్ రాజారాం నాయక్. నెక్స్ట్ దమ్మాన్పూర్కు చెందిన ఎం ఖలీల్ ఎం మౌలానా. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా రావాల్సి మరి అదే సర్పంచ్ గారు కూడా రావాల్సిందే కోరుతున్నాం. ఓకే నెక్స్ట్ మద్దూరు గ్రామానికి చెందిన ఎస్ పవన్ సన్న అశోక్ కుమార్ ఎస్ పవన్ కుమార్ సన్న అశోక్ కుమార్ మద్దూరు పంది మెసేజ్ కూడా పెట్టినాం. ఒక 2 రోజుల వరకు అది మోటార్ రిపేర్ అయ్యే పరిస్థితి లేదు ఇంకా. కాబట్టి ఎక్కడ గ్రామంలో అక్కడ సర్పంచులు అందరూ మీ మోటార్లు సింగిల్ ఫేస్ ఉంటే పాత మోటార్లు రిపేర్ చేసుకొని ఆర్డబ్ల్యూఎస్లో బిల్లు ఇవ్వడానికే అది ఆల్రెడీ గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. తప్పకుండా సింగిల్ ఫేస్ మోటార్స్ కానీ ఇంకా పాత మోటార్లు ఉంటే రిపేర్ చేసి అందరి గ్రామాల నీళ్లు సప్లై చేయాలని మేము సర్పంచ్ను కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు రైతు వేదికలు కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాబోతున్నాయి. తొందరలోనే ముఖ్యమంత్రి స్టార్ట్ అయిన వెంబడే మనం స్టార్ట్ చేయాల్సిన ఉన్నది కాబట్టి అది తొందరగా ఎక్కడైతే కంప్లీట్ అయినాయో జిల్లా మంత్రి గారితో తీసుకొని పెద్ద ఎత్తున రైతు వేదికలు కానీ ప్రకృతి వనాలు కానీ వైకుంఠధామాలు ఎక్కడెక్కడ కంప్లీట్ అన్నీ కూడా ప్రారంభించుకుందాం. ఇంకా మిగిలిపోయినవి ఉంటే కంప్లీట్ చేసుకొని ఇక్కడ 2 నెలల లోపల బ్రహ్మాండంగా గ్రామ గ్రామంకు పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పల్లె ప్రగతి పెట్టి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి నెల గ్రామ పంచాయతీ